ఈరోజు సాయి ఆరాధన అనే కార్యక్రమంలో భాగంగా సాయి గురించి మీతో చెప్పడానికి సత్సంగం చేయడానికి వచ్చాను. సాయినాథుడి లీలలు చెప్పుకుంటూ వెళ్తే అనేక అద్భుతాలు ఉన్నాయి. సాయి గురించి అనేక మంది అనేక రకాలుగా సేవలు చేస్తున్నారండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధం. మొట్టమొదట్లో సాయిబాబాకి సేవ చేయాలంటే ప్రతి నారాయణరావు గారి చేత రచించబడిన శ్రీ సాయినాథ సచ్చరిత్ర పుస్తకాన్ని అందరికీ పంచేవాళ్ళు అండి. ఇది ఎవరు రాశారు అంటే హేమాద్ పంత్ రాశాడు ముందుగా మరాఠీలో. దీన్ని చూసి గునాజీ అనే ఆయన ఇంగ్లీష్లో రాశాడు. ఇంగ్లీష్లో రాసిన దాన్ని ప్రతి నారాయణరావు గారైన ఆంధ్ర ఆయన తెలుగులో అనువదించాడు దాన్ని. ఇది మొట్టమొదటిగా ఈ ప్రతిని అందుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఆంధ్రదేశంలో శ్రీ మాతాజీ సాయి లీలమ్మ గారు. ఈమె హైదరాబాద్లో ఉండేవాళ్ళు. ఈ మధ్యనే ఈమె శ్రీ సాయినాథ్ సాయినిత్యం చెందారు. ఆ విధంగా పత్తినారాయణరావు గారి పుస్తకాలు షిరిడి వెళ్ళి కొనుక్కొచ్చుకొని వీటిని 10 మంది భక్తులకు పంచేవాళ్ళు. అసలు షిరిడి వెళ్తున్నాం అంటే మాకు ఒక సాయి సచరిత్ర తెచ్చిపెట్టండి అని అడిగేవాడు. ఈ రోజుల పరిస్థితి ఏంటంటే షిరిడి వెళ్ళటం అనేది సర్వసాధారణం అయిపోయింది. అనేక రకాలుగా రైల్వే వాహన సదుపాయాలు వచ్చి కొంతమంది రైలు ద్వారా, కొంతమంది బస్సుల ద్వారా అనేక మంది అనేక రకాలుగా వెళ్తున్నారు. ఒకప్పుడు షిరిడి వెళ్ళాలంటే ఒక యాత్ర వెళ్ళినట్టే ఆ టైంకి బుక్ చేసుకోవాలి టికెట్స్, ఆ టైంకి వెళ్ళాలి, అక్కడ సదుపాయాలు చూసుకోవాలి. పొద్దున వెళ్ళి సాయంత్రంకి వచ్చేవాళ్ళు ఇప్పుడు 1000 మంది ఉన్నారు. షిరిడి వెళ్తే గనక సాయి సచరిత్ర చేయాలి. రెండోది ఏం తెచ్చేవాళ్ళు, విభూతి తెప్పించుకునేవాడు. ఆ విభూతి తెప్పించుకొని నుదుటి పెట్టుకునేవాడు విభూతి. విభూతి గనక ఎలాంటిది అంటే పరమ పవిత్రమైనది. పరమం పవిత్రం బాబా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం, పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయామి అంటూ నుదుటి ధ్యానం చేస్తాడు బాబా విభూతి. బాబా విభూతి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే షిరిడీలో ద్వారకామాయి, ద్వారకామాయిలో పాడుబడ్డ మసీదు. ఆ బాబా గారు కూర్చొని ముందుగా ధుని అగ్ని ధుని వెలిగించారు. ధుని అంటే అగ్ని, అగ్నిహోత్రుడు అంటే నిత్యయగ్ని, నిత్యాగ్ని, నిత్యాగ్ని అది వెలుగుతూ ఉండేది. దాని నుంచి వచ్చిన ఊదునే బాబా ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇప్పటికీ మనం ఆ ఊదుని స్వీకరిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఆ ఊదుని అవి సాయి సచరిత్ర తెచ్చారు. ఇంకా చిన్న చిన్న పటాలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, అవి ఎంతో తీసుకు ఆ విధంగా సాయి ప్రచారం చేసేవాళ్ళు. అంటే నేను చెప్పింది ఇది 1975-80 సంవత్సరంలో సుమా, ఇప్పటిది కాదు. మీరు ఎవరుకోరు ఇప్పుడు ఎవరిస్తున్నారండి సచరిత్రలో ఊది ఎవరిస్తున్నారు, ఎవరికి వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళకి వాళ్ళకే సరిపోట చిన్న చిన్న ప్యాకెట్లు ఇస్తున్నారంటారు. ఒకప్పుడు ఊది ఎక్కువగా తెచ్చుకునేవాళ్ళు. ఆ విధంగా బాబా ఫోటోలు కూడా తెచ్చుకునేవాళ్ళం. బాబా విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు తీసుకొచ్చుకునేవాళ్ళు. అవి తెచ్చి మన ఇళ్లలో పెట్టుకొని పలాలు వాళ్ళు షిరిడి వెళ్ళి వచ్చారు. ఆ విగ్రహం రాగానే ఆ మహాకళ ఆ ఇంటి మహాకళ నమస్కారం పెట్టుకునే సాయినాథ మా అమ్మాయి పెళ్ళైతే మేము షిరిడి వస్తాం అనుకునేది. ఇంకో కన్నతలు ఏమనేది, సాయినాథ నువ్వు పలాని వాళ్ళు వెళ్ళి వచ్చారు, నువ్వు మా ఇంటికి వచ్చావు, నిన్ను మా పూజా మందిరంలో పెట్టుకుంటున్నాను, మా అబ్బాయి కనుక ఉద్యోగం వస్తే నేను షిరిడి వస్తానని మొక్కునేది. వాళ్ళ వాళ్ళ కోరికలు తెర నెరవేరగానే సకుటుంబ సమేతంగా షిరిడి వెళ్ళి వచ్చాడు. ఈ విధంగా జరిగేది. దాని తర్వాత సాయినాథుని గురించి మాసపత్రికలు వచ్చినాయి. మాసపత్రికల ద్వారా కూడా ప్రచారం చేశారు. అంటే ఏంటి, బాబా లీలలు, బాబా తత్వాన్ని, బాబా ఉద్దేశాలని, బాబా యొక్క వీటిని. ఇంతేకాకుండా ఈ మధ్యలో అనేక మంది సాయి సచరిత్రలు రాశారు. వాటిల్లో సాయి సచరిత్రలో పత్తినారాయణరావు గారిది భగవద్గీత లాంటిదండి. ఇంకా దానికి తిరుగులేదు. పత్తినారాయణరావు గారు తెలుగులో అనువదించిన గుణాజీ చేత అనువదించిన సచరిత్ర భగవద్గీత లాంటిది. అది కాకుండా వైక్రాల భరద్వాజి గారు మాస్టర్ గారు రాశారు. అది అద్భుతమైన సచరిత్ర. కొత్తగా సాయి తత్వంలో వచ్చే వాళ్ళందరూ అయితే ఇక్కడ భరద్వాజి మాస్టర్ గారి పుస్తకాన్ని చదివాడు. ఎందుకంటే తేట తెలుగులో ఉంటుంది, ఎక్కువగా లీలలు ఉంటాయి, బాబా తత్వం అర్థమవుతుంది. అది చదువుతే బాబా మన పక్కన ఉన్నాడు అనిపిస్తుంది. అంత అద్భుతమైన ఉంటుంది మన భరద్వాజి గారిది అయితే. చాలా బాగుంటుంది సచరిత్ర. అది ఆ విధంగా బాబా సచరిత్ర చదివేవాళ్ళు. ఇంకా దాని తర్వాత చాలా మంది, ఎంతో మంది బాబా సచరిత్రలు రాసిన మహనీయులు, మహానుభావులు ఉన్నారు. ఓరుగంట రామకృష్ణ ప్రసాద్ గారు, ఆలూరు గోపాలరావు గారు, బొమ్మకంటి వెంకట సుబ్రహ్మణ్యం గారు, అచలానంద సరస్వతి, మణియమ్మ గారు, అనేక మంది. ఇక వీటిలో కొంతమంది ఏం చేశారు, అసలు మూలం ఏంటి, మూల పుస్తకం ఏంటని తీసుకొని మరాఠీలో హేమాది పంతు రాసిన పుస్తకాన్ని డైరెక్ట్ గా తెలుగులో అనువదించారు. అంటే మధ్యలో గుణాది రాసింది మన బాబా చరిత్ర రాశారు కదా, అలా కాకుండా
అసలు రాసింది దాన్ని రాసింది ఇద్దరు రాశారు నాకు తెలిసి ఆంధ్రదేశంలో. ఒకళ్ళు శ్రీమతి మణమ్మ గారు హైదరాబాద్లో ఉంటారు, అంతేకాకుండా ఇంకొకళ్ళు ఎవరు, అచలానంద సరస్వతి. అచలానంద సరస్వతి ఆయన ఆయన మత్స్యం సరస్వతి గారి శిష్యుడు, హైదరాబాద్లో ఉండేవాడు. ఆయన కూడా ఆయనతో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. ఆయన చాలా నిగర్వి, చాలా పాలకుల్లో కొంతకాలం నివసించారు ఆయన. అచలానంద సరస్వతి అని ఆయన రాశారు ఆ పుస్తకమే. ఇప్పుడు స్వామి వేదానంద గారు వేదానంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనకి అందజేస్తున్నారు, శ్రీడీలో దొరుకుతున్నాయి మనకి, ప్లస్ అన్ని చోట్ల చాలా లావుగా ఉంటుంది పుస్తకం, చాలా గట్టిగా ఉంది, చాలా ఇదిగా ఎక్కువ పేజీలతో ఉంటుంది అన్నమాట. అది చదవాలంటే చాలా ఓర్పు కావాలి. కొత్తగా ఉన్నవాడు చదవడం చాలా కష్టం. అది ఒక స్థాయికి చెందిన వారు మాత్రమే, కానీ అది చాలా అద్భుతమైన, అంటే సముద్రంలో ఎన్ని మణిమాణిక్యాలు ఉన్నాయో ఈ విధంగా వారు డైరెక్ట్గా రాసిన సచ్చరిత్రలు అయితే అద్భుతమైన విషయాలు ఉన్నాయి. దాంట్లో అనుమానమే లేదు, ఎందుకంటే ప్రతి పేజీలోనూ బాబాతత్వం గోచరిల్లుతుంటుంది. అంటే హేమాది పంతు చేత రాయించుకునబడిన సచ్చరిత్ర అది. బాబా గారు హేమాది పంతు చేత రాయించుకున్నాడు. అట్లాంటి సచ్చరిత్రలో మరి ఇంకెలా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇక వేమూరి వెంకటేశ్వర గారు రాశారు రేపల్ని, అద్భుతమండి సాయి సచ్చరిత్ర. అది ఇప్పుడు లబ్ధం కావట్లేదు. దాన్ని వేదవ్యాసి గారు, డాక్టర్ వేదవ్యాసి గారు కూడా ప్రచురించారు. ఆ వేదవ్యాసి గారి చేత ప్రచురించిన కొన్ని మార్పులు జరిగినాయి. అసలైన సచ్చరిత్ర ఉంది బాబాగా, వేమూరి వెంకటేశ్వర గారు రాసింది. అద్భుతం అండి, నేను చదివాను, కంటి ధారస్తండి, అద్భుతంగా ఉంది. బాబా మన పక్కన ఉన్నాడా అనిపిస్తుంది, అద్భుతంగా ఉంటుంది. వేమూరి వెంకటేశ్వర గారి చేత రాయబడే సచ్చరిత్ర అది చదవడానికి ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది వేమూరి వెంకటేశ్వర గారిది. ఎందుకంటే బాబా ఇప్పటిది కాదు సచ్చరిత్ర, అది రాసింది అంటే 1980 ముందు రాసినవి అనమాట ఇవన్నీ. కాబట్టి మనము ఈ విధంగా ప్రచారం చేసేవాడు. తర్వాత పత్రికలు వచ్చినాయి. పత్రికల తర్వాత భజన పాటలు రాశారు కొంతమంది. ఈ భజన పాటల ద్వారా భజనలు సత్సంగం చేసుకోవటం, బాబా భజనలు పాడుకోవటం, ఎన్నో కీర్తనలు చేసుకోవటం. ఈ మధ్యన నాకు ఒక ఆయన పరిచయం అయ్యాడు. ఒక భజన కీర్తనకి వెళ్ళారు, నన్ను పూజ చేయమంటే చేసి వచ్చాను. ఆయన చెప్పాడు ఏంటంటే, నేను 108 భజన కీర్తనలు బాబా చేశానండి, 2 చోట్ల అద్భుతమైన లీలకల్ని, ఒక చోట ఫోటోలో నుంచి వ్యూధి వచ్చింది, ఒక చోట మా బాబా గారి పటం నుంచి గంగాజలం వచ్చింది, నీళ్లు గారిని ఈ విధంగా అద్భుతంగా రిజల్ట్స్ వచ్చినాయి. నేను షిరిడీలో కూడా చేశానండి, షిరిడీలో కూడా చేస్తే వాళ్ళు 1016 షిరిడీ సంస్థానం వాళ్ళు ఇచ్చారు, దాన్ని మళ్ళీ సాయినాథుడికే సమర్పించాం అన్నదానానికి. ఈ విధంగా ఏదో రకంగా అంటే వాళ్ళ రీతిలో రకరకాలుగా సత్సంగాలు, కొంతమంది సత్సంగాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఆలూరు గోపాలరావు గారు శ్రీ సాయి సచ్చరిత్ర అవగాహన అని పెట్టి ఆ బాబా చరిత్రని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోకుండా ఊనే చదవటం వల్ల ప్రయోజనం లేదు, చదవండి అని చెప్పేసి ఆయన ఒక ఉద్యమం చేపట్టి, ఇక రకరకాలుగా అంటే బాబా తత్వాన్ని ఎన్ని విధాలుగా ప్రచారం చేయాలో అన్ని విధాలుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. అంటే ఒక రకంగా వీళ్ళంతా ఆరాధన, అంటే వాళ్ళకు నచ్చిన రీతిలో ఆరాధన చేయటం అనేది ప్రధానమైన అంశం అండి అక్కడ. అంటే వేరే ఉద్దేశం కాదు, బాబాని తమ తండ్రిగా భావించి, తమ ఇష్టదైవంగా భావించి. బాబా ఎవరయ్యా అంటే అందరికి ఇష్టదైవం అంటారు నేను ఒక మాట చెప్పాలంటే. అంటే మన జీవితంలో చాలా మంది ఇష్టపడతా ఉంటాం. మనం ఒకళ్ళు ఇష్టపడ్డాం అనుకోండి, వాళ్ళకి ఇష్టమైన బట్టలు వేసుకుంటాం, వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్ తింటాం, వాళ్ళకి ఇష్టమైన రోజులు మనం పలకరిస్తాం, వాళ్ళకి నచ్చిన పనులు చేస్తుంటాం. అంటే ఏంటి, వాళ్ళ ఇష్టాన్ని మరింత మన పట్ల మరింత పెంపొందించేయటానికి చేసే పనులే ప్రేమ అంటారు, ఇష్టం అంటారు, ఇవి రకరకాలుగా. అదే మనం భగవంతుడికి నచ్చిన కార్యక్రమాలు, అంటే భగవంతుడిని ప్రసన్నం చేసుకోవటానికి కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు చాలా మంది. ఇదే మా యొక్క భక్తి తత్వం అని ఆదర్శం అనమాట. ఈ భక్తి తత్వంలో మనం వచ్చేసరికే బాబాకి నచ్చిన పనులు, అంటే బాబాని భక్తితత్వం ప్రచారం చేయటం. కొంతమంది ఉంటారు గురువారం పూట బాబా గుడికి వెళ్ళి అన్నదానం కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, అంతేకాకుండా అన్నదానానికి తోడ్పాటు చేస్తుంటారు. కొంతమంది ఆర్థికంగా ఇవ్వలేని వాళ్ళు పోయి అంతా వడ్డిస్తుంటారు, వాళ్ళ తిన్న ఇసురాకులు తీసివేయటం, అక్కడ శుభ్రం చేయించటం, ఇలాంటివి కూడా అంటే సేవా కార్యక్రమాలు రకరకాలుగా. ఈ విధంగా బాబా తత్వాన్ని మనం ఆచరణ ఎంతవరకు అమలు చేయగలమో. కొంతమంది ఉన్నారు ప్రతి గురువారం వెళ్ళి 4 హారతుల్లో పాల్గొంటారు. అసలు జీవితకాలం హారతుల్లో పాల్గొనేవాళ్ళు ఉన్నారండి, అది వేరే విషయం. హారతి పాటలు పాడుకొని నేర్చుకొని ఖచ్చితంగా గుళ్ళో నేను తప్ప ఎవరు పాడరని చెప్పి పొద్దున్న 5 ఆ చలిలో కానీ వర్షంలో కానీ పోయి లేచి పాడేవాళ్ళు నేను వేల మందిని చూశానండి. మీకు మంచి మంచి పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళండి, కొద్ది ఖచ్చితంగా వాళ్ళు పొద్దున్నే వెళ్ళి ఖచ్చితంగా, అంటే పూజారి అక్కడే కాదు పూజారితో పాటు తోడుగా వెళ్ళి వీడు కూడా పాడుతుంటారు. మనం ఏంటంటే కాకపోతే మనకి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనం ఒక గురువారం రోజు మాత్రమే వెళ్తాం. గురువారం రోజు వెళ్తే బాబాని పలకరించడమేమో కానీ ఆ సాయిరంగారు బాగున్నారని ఒక 100 మంది మనం పలకరిస్తారు. అంటే ఏంటి, నాకు అప్పుడు అనిపించింది అన్నమాట,
గురువారం వెళ్తే బాబా గురించి వెళ్తున్నానా వీళ్ళందరి కోసం వెళ్తున్నానా అనిపించేది. అంటే ఏంటి, వాళ్ళు ముక్తగా నవ్వుతుంటారు, కొంతమంది ముక్త సరిగా నవ్వుతారు, కొంతమంది పలకరిస్తారు, కొంతమంది ఎలా ఉన్నామని అడుగుతారు. వీళ్ళందరికీ కనిపించడం కోసం వెళ్తున్నానా, లేకపోతే బాబాను దర్శనం కోసం వెళ్తున్నానా? బాబాకు ప్రీతికరమైన గురువారం రోజు ఆయన పాద పద్మాల మీద మనసు ధ్యానం నిమడానికి వెళ్తున్నానా? ఆయన పాద పద్మాలు తాగగానే నాలో ఏమాత్రం వచ్చింది? కానీ గురువారం వెళ్ళటం ఎంత ప్రధానమో, విడి రోజుల్లో కూడా బాబా గుడికి వెళ్ళి బాబాను పట్టుకోవాలండి. కానీ మన దురదృష్టకరమైన విషయం ఏంటంటే, గురువారం తప్ప మనం వెళ్ళాం. విడి రోజులు వెళ్ళి చూడండి, మీరు బాబా గుడికి ప్రశాంతంగా ఉంటుంది, ఎవ్వరుండరు, మీరు బాబా అంతే. ఆ బాబాను చూస్తూ కూర్చోవచ్చు, ప్రశాంతంగా ఆ మూర్తి స్వరూపాన్ని చూస్తూ కూర్చోవచ్చు, మీ మనసులో మీ బాధ అంతా చెప్పుకోవచ్చు, కంటి ధారతో ప్రార్థించవచ్చు. అదే గురువారం అనుకోండి, ఓ పక్క తోస్తుంటారు, ఓ పక్క తొక్కుతుంటారు, ఓ పక్క మనల్ని పక్కకు జరుగుంటుంటారు, ఎన్ని గంటలు గంటలు చేస్తున్నాం అంటారు, ప్రదక్షిణాలు చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఇవన్నీ. అదే విడి రోజుల్లో అనుకోండి, బాబా నువ్వే రెండే, ఇద్దరే మీరుండేది, ఒకసారి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. నిజమైన సాయి భక్తులు విడి రోజుల్లో కూడా వెళ్తారు. అంటే గురువారం వెళ్తా నేను కాదనట్లే సుమా, గురువారంతో పాటు విడి రోజుల్లో కూడా వెళ్ళి మనం సాయిని ధ్యానించి, సాయిని చూసి, సాయితో మాట్లాడిన రోజు మనం సాయి తత్వంలో ఉన్నట్టే. ఎందుకంటే బాబా యొక్క లీలలు అర్థం చేసుకోవడానికి అనంతం, ఆయన లీలలు చెప్పడానికి మనం సరిపో. కాబట్టి విడి రోజుల్లో కూడా మనం బాబా చూడటానికి, బాబాని చేయటానికి కానీ ప్రయత్నం చేయొచ్చు. ఇక ఈ విధంగా మాసపత్రికలు కొంతమంది ప్రారంభించారు, ఇంకో కొంతమంది బాబా పేరుతో అన్నదానాలు చేయటం, 10 మందికి లేని వాళ్ళకి పెట్టడం, అంతేకాకుండా సేవా కార్యక్రమాలు చేయటం, వైద్య సేవ చేయటం, విద్యా సేవ చేయటం, ఈ విధంగా బాబా పేరుతో అనేక కార్యక్రమాలు మీరు ఒక్కసారి పరిశీలించండి. ఇక అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నిదానంలో ఉన్నారు లక్కర్ హెచ్ఆర్ లక్కరాజు గారు, ఒక అద్భుతమైన స్టాన్స్ డివోటీ బాబా సాయిలో, సాయి తత్వంలో అద్భుతంగా ఎదిగిన ఆయన అనమాట. అంటే ఆయన మాట్లాడుతుంటే సాయినాథులు మాట్లాడినట్టే ఉండదు, చాలా చక్కగా మాట్లాడగలరు. ఆయన ఈ మధ్య బాబా ప్రేరణతోటి 2018 అంటే 1918లో బాబా గారు సాయి సమాధి చెందారు. 2018కి ఎంత అవుతుంది, 100 సంవత్సరాలు అవుతుంది. ఆ 100 సంవత్సరాల సందర్భంగా శతకోటి మహాయజ్ఞం అని ఒక శతకోటి నామయజ్ఞం, శ్రీ సాయి శతకోటి నామయజ్ఞం అని పెట్టుకొని ఓం శ్రీ సాయి నాదాయ నమః అనే నామాన్ని రోజు మీ ఇంట్లో కానీ మీ గృహంలో కానీ లేకపోతే మీ దేవాలయం రోజుకు ఒక 10 నిమిషాలు చేయమన్నారండి. 10 నిమిషాల పాటు చేసి ఆ చెప్తే గనక మనకు అది శతకోటి అవుతుందని చెప్పేసి చెప్పారు. ఓం శ్రీ సాయినాథాయ ఈ నామం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే గనక ఉపాసిని బాబా చేత రచించబడిన సాయినాథ అష్టోత్తర శతనామాలు మొట్టమొదటి. ఓం శ్రీ సాయినాథాయ, ఓం అంటే ఏంటి, ప్రణవ స్వరూపం. ఓంకి 100కి పైగా అర్థాలు ఉన్నాయి. ఓంకి ఒక అర్థం వెల్కమ్ టు గాడ్స్, అంతేకాకుండా వినాయకుడు కూడా విఘ్నేశ్వరుడు కూడా ఓంలో ఉన్నాడు. శ్రీ అంటే, శ్రీ అంటే మహాలక్ష్మి, ధనం మూలం విద్య జగదగత్తు. శ్రీ అంటే లక్ష్మీని ధ్యానించినట్టే. సాయి అంటే సాయినాథుడు, సాయిని తిరగండి ఈ సాయి, ఈశ్వర సాక్షాత్కారం కూడా కలుగుతుంది. సాయి అంటే ఓయి అంటూ పలుకుతాడు. నాథ, నాథ అని ఎవరిని అంటారు చెప్పండి, భర్త అని, భరించువాడు అంటే సాయినాథు నా భర్త, భరించే ఆయన, ఇంకా రెండో దారి లేదండి. ఇంకా అంటే భర్త అంటే భరించేవాడు కదా, అంటే మన కూడు గుంట నీళ్లు అన్ని ఇచ్చేవాడు, భరించేవాడు. అంటే ఇక్కడ సాయినాథ అంటే సాయినాథుడు, నువ్వే భర్త, నువ్వే నువ్వే ఇహము పరము అని అర్థం అనమాట. ఇక నమః, నమః అనేది నమస్కారము. నమః ఉంటే ఇందాక చెప్పి మీకు ఇరువురికి ఎపిసోడ్ చెప్పి, నమః ఉంటే మంత్రం. కాబట్టి ఈ అద్భుతమైన మంత్రాన్ని కనుక మనం చేసుకుంటే కనుక వెళ్తే కనుక 2018 లోపల కనీసం రోజుకి 10 నిమిషాల పాటు అయినా సరే ఈ నామాన్ని చేయండి, ఈ శ్రీ సాయి శతకోటి నామయం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా. ఇక కొంతమంది శ్రీ సాయి టీవీ అని పెట్టారు. సాయి టీవీ అనేది మనం ఇప్పుడు సాయి టీవీలో చూస్తున్నాం. సాయి టీవీ ఎందుకు, బాబా తత్వాన్ని, కేవలం సాయి తత్వాన్ని ప్రచారం చేయడం కోసం. సాయి టీవీ యొక్క ఉద్దేశం ఏంటి, బాబా తత్వాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం. ఇప్పుడు మనం చూసి ఈ రోజు నమ్ముకున్నాం సాయి టీవీ చూసి, మనం సాయి టీవీ రేపు ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కానీ సాయి, ఆల్రెడీ ఇప్పుడు మనకి ఎవరైనా మొబైల్ అప్లికేషన్ కొనుక్కుంటే గనక సాయి షిరిడి యొక్క హారతులు నిత్యం చూడొచ్చు. షిరిడీలో ఏం జరుగుతుందో మనం ఆండ్రాయిడ్ అప్లికేషన్లో మనం చూస్తున్నాం. ఇది సుసర్ల దక్షిణామూర్తి అని ఒక ఆయన పెట్టి సుసర్ల అని చెప్పేసి అప్లికేషన్ ఉంది, దాంట్లో వస్తుంది అనమాట. ఆ విధంగా సాయి నడుచు బాబా చరిత్ర అప్లికేషన్ వచ్చినాయి. బాబా చరిత్ర పుస్తకం అనుకోకర్లా, మనం మొబైల్ టీవీ ట్యాబ్లోనే కూర్చొని బాబా చరిత్ర చదువుకోవచ్చు, మనం పుస్తకం తీసుకెళ్ళక్కర్ల. అంటే ఏంటి, సాయి తత్వాన్ని వీళ్ళందరూ యొక్క ఉద్దేశం ఏంటి, సాయి తత్వాన్ని మనందరికీ దగ్గర చేయటమే సాయి టీవీ ఉద్దేశం. కానీ ఎస్ఎంఎస్లో మనకు పంపించడంలో కానీ, అంటే నిత్యం సాయిని స్మరించుకోండి, ఆ సాయినాథుడి యొక్క అనుగ్రహంతో తెల్లవారగానే లేవండి, సాయినాథుని దర్శించండి, సాయి యొక్క కృపాకటాక్షాలు పొందండి,
మేము చేస్తున్న సేవలో మీరు పాలు పంచకండి అని అర్థం. అంటే ఈ విధంగా సాయినాథుడి యొక్క మనం అనుగ్రహం పొందడానికి ఒక్కొక్కళ్ళు ఒక్క విధంగా చేస్తారు. అంటే కొంతమంది చేసేవి బహిర్గతంగా కనిపిస్తాయి, కొంతమంది చేసి అంతర్లీనంగా చేస్తుంటారు. ఈ విధంగా సాయినాథుడి యొక్క తత్వాన్ని ఇక్కడ ఆలూరు గోపాలరావు గారు ఉన్నారు. ఆయన ఒక 5 గ్రామాలు తీసుకున్నారు. ఇక్కడ గుంటూరు జిల్లా 5 గ్రామాలు తీసుకొని ఆ 5 గ్రామాల్లో ఆడవాళ్ళందరికీ సాయి చరిత్ర చదివించి సాయి చరిత్ర అవగాహన చేసి ఆడవాళ్ల చేత మహిళా సదస్సు పెట్టారు. రాష్ట్ర మహిళా సదస్సు పెట్టి బాబా తత్వం గురించి బాబా గురించి మాట్లాడించారు. ఆడవాళ్ళు ఇళ్లలో నుంచి బయటికి రారు. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో, నేను ఎందుకు చెప్తున్నానంటే అద్భుతమైన టెలిసీరియల్స్ వచ్చే రోజుల్లో వాటిని మానుకొని సీరియల్స్ మానుకొని రావడం అంటే మీకు ఎంత కష్టతరమైన విషయం మీకు నాకు తెలుసు. మా ఇంట్లో కూడా అందరి ఇళ్ళలో అదే పరిస్థితులు అండి. అలాంటి విషయాల్లో వాళ్ళు టీవీని త్యాగం చేసి వచ్చి బాబా తత్వం గురించి నేర్చుకొని అద్భుతంగా బాబా గురించి మాట్లాడటం అనేది మామూలు విషయం కాదు. ఎట్లాంటి విషయాలు మాట్లాడారంటే, నేను ఒక సభలో వెళ్ళాను, భగవద్గీత నానా సాహిబ్ చందోల్కర్ గురించి భగవద్గీత విషయాన్ని చాలా అద్భుతంగా మాట్లాడారు. నేను అన్నాను, ఇంకా మేము మాట్లాడక్కర్లేదండి బాబా తత్వం గురించి, ఇంకా మీరే మాట్లాడుకోవచ్చు బాబా తత్వం గురించి బయట. అంటే ఆయన పొన్నూరులో ఒకసారి చక్కగా రాష్ట్ర మహిళా సదస్సు పెట్టి మణిమ్మ గారిని, దుర్గాంబ గారిని, నిర్మలా రామ్ గోపాల్ గారిని, పెద్ద పెద్ద వాళ్ళందరినీ, ఈ ఆడవాళ్లలో ఎవరైతే సాయి తత్వంలో పత్రికా సంపాదకులని వాళ్ళందరినీ పిలిచి చక్కటి సన్మానం చేసి మంచి వేదిక పెట్టి మహిళలు కూడా సాయి తత్వాన్ని ప్రచారం చేయడం. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారయ్యా అంటే, బాబాని మరింత దగ్గర చేయడం కోసమే. బాబా మనల్ని దగ్గరికి ఎంత దగ్గరగా మనం వెళ్తామో సాయినాథుడు మనకు అంత దగ్గర అవుతాడు. మరి బాబాకి అసలు ఇంతమంది ఎందుకు అవుతున్నారంటే, మొట్టమొదటిగా సాయినాథుడు దగ్గర అయ్యేది కొత్త వాళ్ళు ఎక్కువ మంది అవుతుంటారండి, కొత్త సాయి భక్తులు. అంటే ఎందుకంటే బాబా అడగగానే కోరిక తీరుస్తాడు. తరువాత ఏం చేస్తాడు, మన తండ్రి కదా, మనకి ఏది అవసరమో ఆ సమయానికి ఇస్తుంటాడు. ఈలోపుగా మనం ఏమనుకుంటాం, వాళ్ళకి అడగగానే తీర్చాడు, మనకు తీర్చరా, అది పొరపాటు, అది అట్లా అనకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఏది కావాలో ఆ సాయినాథుడికి తెలుసు మనకి. కాబట్టి మనం నిష్పక్షపాతంగా నిస్సంకోచంగా మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో సాయినాథుడి యొక్క అపార కృపా కటాక్షాలు మన మీద ఉంటాయి. దాంట్లో అనుమానమే లేదు. మనం చేస్తున్న కొద్దీ మనకు బాబా దగ్గర అవుతాడు. ఈ విధంగా మనం బాబాకి ఎంత దగ్గర అవుతుంటామో అంత బాబా దయ మన కృప మన మీద ఉంటుంది. బాబా సేవ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు మేము అనేక రకాలుగా చెప్పాము. కొంతమంది సాయి చరిత్ర రాసి ఆ ప్రచురణ చేసి అందరికీ పంచటం, కొంతమంది రాయలేని వాడు ఆ పుస్తకాలు కొని అందరికీ పనిచేస్తుంటారు. బాబా చరిత్ర పుస్తకాలు, వేల పుస్తకాలు ఇచ్చిన వాళ్ళని చూశాను నేను, అద్భుతమైన వ్యక్తులను చూశాను. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే, బాబా చరిత్రని ఎంత వ్యాప్తి చేయాలంటే ఇంటింట. ఈరోజు చూడండి, 1980లో బాబాని, అంటే గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహారాజ్ గారు 1975లో భువం శ్రీశైల నామాన్ని ప్రారంభిస్తే చాలామంది వచ్చి అడిగారట, ఏమయ్యా ఈ ముసల్మాన్ ఫకీరో దొరికాడా నీకు పూజించటానికి అని. మరి ఈరోజు పరిస్థితి ఏంటండి, వీధి వీధిన వాడ వాడల ఎన్నో చోట్ల చక్కగా బాబా నామస్మరణ చేయటం, బాబాని ప్రార్థించటం, బాబా ఇష్టదైవంగా చెప్పటం. గురువారం రోజు వెళ్ళండి, ఏ బాబా గుళ్ళో తీరుకుంటుంది బాబా గారికి చూడటానికి కూడా మనం తీరుకుంటాం. ఎందుకంటే అంతమంది జనం క్రౌడ్ ఉంటారు, అంతమంది గుంపులు గుంపులు, అదే 12 గంటలకి సాయంత్రం వారికి అద్భుతంగా వస్తుంటారు. కొంతమందిని చూశాను, ఎంతో బిజీగా ఉండి, పబ్లిషింగ్ రంగంలో ఎంతో బిజీగా ఉండి, ప్రతి గురువారం మధ్యాహ్నం రాత్రిపూట 10 గంటలకి వెళ్ళేవాళ్ళని. ఎందుకంటే గురువారం 10 గంటలకి సేజ్ హారతికి వెళ్ళి ఖచ్చితంగా బాబా గారిని పౌళింప సేవ చేసేవాళ్ళు వేల మందిని చూశారు. ఎందుకంటే వాళ్ళకి ఆ టైం కుదురుద్ది, గురువారం మేము ఆ సమయానికి వెళ్ళగలమండి, మేము హారతిలో పాల్గొంటాం, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి అని వెళ్ళేవాళ్ళని నేను చూశాను. ఉదాహరణకి మోహన్ పబ్లికేషన్స్ రామచంద్ర గారు ప్రతి గురువారం సేజ్ హారతికి వెళ్ళి దండం పెట్టారు. ఆయన ఎంతో చాలా, ఆయన ఫోన్ దొరకదు, ఆయన చాలా బిజీగా ఉంటారు ఈ పబ్లికేషన్, అయినా సరే ప్రతి గురువారం బాబా గుడికి వెళ్ళి, ఎందుకంటే బాబాని దారి చూపించాడు, బాబా ఇష్టదైవం, అంటే బాబాని ప్రేమిస్తున్నాం. అంటే మన తల్లిదండ్రులు మనం ప్రేమిస్తుంటాం, ఎందుకు ప్రేమిస్తామంటే ఇష్టం. అంటే బాబాని ప్రేమిస్తున్నాం అంటే మన ఇష్టం అనమాట, ఆయన ఇది ఇస్తాడు, ఇది ఇవ్వడు, ఇది చేస్తాడు, ఇది చేయడు అని కాదు. బాబాని మనం ఎంత ప్రేమిస్తున్నామంటే బాబా మన ఇష్టదైవం కావని మనం ప్రేమిస్తాము. ఈ మధ్య చూడండి, ఎక్కువగా యువత బాబా గురించి, ఎంతో మంది జ్యోతిషానికి అనేక మంది వస్తుంటారు. వాళ్ళు రాగానే, నా పేరు సాయిరామన్ కూడా తెలియదు వాళ్ళకి, బాబా మా ఇష్టదైవం అండి, బాబాని మేము ఎంతో కొలుస్తున్నాము, బాబా మా కన్ను చూస్తున్నాడు అంటాం. నేను అప్పుడు అంటాను, బాబా గారి మీరు నా దగ్గర పంపించారండి మిమ్మల్ని, అందుకని దారి చూపించమని, ఈ విధంగా గ్రహ నివారణ చేసుకోండి, మీకు మంచి జరుగుతుందని చెప్పారు. ఈ విధంగా బాబా లేచేసే లీలలు ఎవరిని ఎప్పుడు కలుగుతాడు. ఇప్పుడు ఉదాహరణ నేను చూడండి, మీ ముందుకు వచ్చి నేను మాట్లాడటం, నేను ఊహించానా?
బాబా ఆదేశించాడు, నేను ఈరోజు వచ్చి మీ ముందు మాట్లాడుతున్నాను. ఈ విధంగా మనం అనేక విధాలుగా బాబా మనల్ని రక్షించబట్టే మనం ఇది ఇలా ఆయన కృపాకటాక్షాలు నాడు మన ఎందు పరిపూర్ణంగా ఉండబట్టే మనం ఇవన్నీ చెప్పుకోగలుగుతున్నాం, ముందు సాగించగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు కార్యక్రమంతో ముగిస్తున్నాను. స్వస్తి. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం సదావరప్రహ.